Hello friends, welcome back to Vani's Kitchen Creativity. So, iros neno yummy kakaraga vellikaram cheyinchabothunnanandi. Chala easy ga fast ga ipothundi, chala tasty ga untundi. Okka sari chesarante malli ide adugutar anamata, anta tasty ga untundi. So, nenu cheppinattuga, so nenu ikkada 1/2 kg quantity teeskuntunnanu. Same ide quantities tho chesarante chala tasty ga untundi. So, ela chesukovalo chusedamu. Nenu ee fry kosam nenu 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. నేను పైన పీలేం చేయలేదు, అలాగే ముక్కలు కట్ చేస్తున్నాను అన్నమాట. సో రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. అవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను. అండ్ 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు అన్నమాట. ఇవన్నీ వేసుకుని ఒకసారి అలా కలిపేసి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో అలా స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సో కుక్ అవుతుంది కదా మనకి, కొంచెం 1 పించ్ చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇందులో చింతపండు యాడ్ చేసి కొంచెం సేపు అట్లా కలిపేసి మూత పెట్టేసి ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. సో ఇలా మనకి డ్రై అయిపోతాయి. ఇవి ఒక స్ట్రైనర్లోకి తీసి పెట్టుకుంటే ముక్కలన్నీ ఆరిపోతాయి అన్నమాట. సో మనకి ఇట్లా అయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆ ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఈ కలర్ వచ్చిన తర్వాత మనకి తీసేసుకోవాలి ముక్కలు. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసి ప్లేట్లో పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూన్ బెల్లం అండ్ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 మీడియం సైజ్ ఆనియన్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. సో 1 మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగా 1 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ బెల్లం, 2 స్పూన్స్ కారం అండి, ప్లెయిన్ కారం అది. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాము. మరీ బాగా ఫైన్గా అక్కర్లేదు, కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఇలాగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. 1 2 స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం సేపు అట్లా ఒక్కసారి అలా తిప్పు తిప్పేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఈ పేస్ట్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఆనియన్ కొంచెం వాసన ఉంటుంది కదా, పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. కొంచెం పచ్చికరివేపాకు యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అది చూసుకొని ఇది మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని, సో ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇది మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముక్కలు యాడ్ చేసుకుందాము. ఈ ముక్కలు యాడ్ చేసి జస్ట్ 1 మినిట్ అలా కలిపేసి డిష్ అవుట్ చేసుకోవడమే ఇంకా. సో ఇంకా మనకి ఫ్రై రెడీ అయిపోతుందన్నమాట. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది చూసారా. సో మొత్తం అంతా కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. సో మన ఎమ్మి కాకరకాయ కారం రెడీ అయిపోయింది. కాకరకాయ ఉల్లికారం రెడీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మాత్రం మీరు తయారు చేసుకోవడం మర్చిపోవద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.